హలో గైస్ బ్రహ్మయుగం మూవీ నేను చాలా లేట్గా చూశాను వీడియో ఇంకా లేట్గా చేస్తున్నాను అనుకోండి ఎలాగో ఓటీటీలో చూస్తాను కదా అనే నమ్మకంతో ముందుగా రివ్యూస్ చూశాను ఈ మూవీవి ఒక్కొక్కరు ఒక్కొలా చెప్తున్నారు ఒకరు అద్భుతం అంటే ఇంకొకరు లోపలేం లేదు అంటున్నారు మూవీ మీద మిక్స్డ్ టాక్ వచ్చింది యాక్చువల్లీ ఈ బ్రహ్మయుగం టీజర్ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే యాంటిసిపేషన్ పీక్లో అన్నింది మూవీ చూడాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాను బట్ బ్యాడ్ లక్ మా ఊర్లో వేయలేదు ఈ మూవీ తర్వాత ఏమైందో తెలీదు ఫోర్ డేస్ తర్వాత వేశారు బట్ కుదరక నేను కూడా చూడలేదు లేట్గా చూశాను నాకైతే మూవీ చూసిన తర్వాత వర్కౌట్ అయ్యింది డిసప్పాయింట్ అయితే చేయలేదు ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన మూవీ ఇది ఓటీటీలో చూడాలి అని మీరు అనుకుని ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ మిస్ అవుతారు సో గో వాచ్ వాచింగ్ థియేటర్స్ ఇప్పుడు ఈ వీడియోలో మూవీలో నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్స్ గురించి థ్రిల్ చేసిన ఎలిమెంట్స్ గురించి మాట్లాడతాను సో లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ ముందుగా బ్లాక్ అండ్ వైట్ కలర్ ఇలాంటి ఒక మూవీని బ్లాక్ అండ్ వైట్ థీమ్లో చూపించాలి అన్నది మేకర్స్కి వచ్చిన మిలియన్ డాలర్స్ థాట్ ఎందుకంటే మూవీలో ఉండే మూడ్కి ఆ ఎంటెన్స్కి బ్లాక్ అండ్ వైట్ థీమ్ కరెక్ట్గా సరిపోయింది ఖచ్చితంగా చెప్తాను ఇదే మూవీని నేను కలర్లో చూసుంటే టూ హండ్రెడ్ పర్సెంట్ నచ్చేది కాదు బ్లాక్ అండ్ వైట్ థీమ్ మూవీలో ఉండే ప్రతి ఫ్రేమ్ని ఎన్హాన్స్ చేసి ఏదో జరుగుతుంది ఇక్కడ ఏదో ఉంది అనే క్యూరియాసిటీని ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది మూవీలో ఉన్న క్యారెక్టర్స్కి వాళ్ళ మేకప్కి ఈ డార్క్ థీమ్లో చూసినప్పుడు ఎప్పుడూ చూడని ఒక సినిమా చూసినట్టు ముందు ఎప్పుడూ ఫీల్ అవ్వని ఒక థ్రిల్లింగ్ విజువల్ని చూసినట్టు అనిపించింది మమ్ముటి గారిని చూస్తుంటే నాకు ఈ డైలాగ్ గుర్తొస్తుంది ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి ఇప్పుడు సినిమాకి నువ్వు కావాలి అని ఇప్పుడు థ్రిల్లింగ్ ఫిలిమ్స్ని ఇష్టపడే ఆడియన్స్కి కొత్త సినిమాలు చూడాలి అనుకునే ఆడియన్స్కి మమ్ముట్టి గారు కావాలి అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఏజ్లో ఆయన ఇలాంటి డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తూ అట్ ద సేమ్ టైం ఆ మూవీస్ మనల్ని సాటిస్ఫై చేసేట్టు మూవీస్ చేస్తున్నారు ద ప్రీస్ట్ భీష్మపర్వం రోర్స్టాక్ నన్పకల్ నెరత్తు మయకం కొన్నూరు స్క్వాడ్ ఇప్పుడు బ్రహ్మయుగం ఈ సినిమాలన్నీ డిఫరెంట్ ఐటమ్స్ అండ్ ఆడియన్స్ ని థ్రిల్ చేసిన మూవీస్ సో హ్యాట్స్ ఆఫ్ ఆయన విజన్ కి ద సెకండ్ ఆస్పెక్ట్ విచ్ థ్రిల్ మీ మోస్ట్ ఈజ్ చాతన్ ఏదైతే మూవీలో చాతన్ అనే పేరుతో మనకు చూపించారో నిజానికి ఈ చాతన్ యొక్క హిస్టరీ గురించి మనకి ఏం చెప్తారంటే కుడువన్ పోటీ యొక్క తండ్రి చుడువన్ పోటీ ఒక మాంత్రికుడు ఆయన ఒక మహాయజ్ఞం చేసి వరాహదేవుణ్ణి ప్రత్యక్షమయ్యేలా చేసి ఆయన ద్వారా ఒక మహిమగల పేటికని వరంగా పొందుతాడు ఆ పెట్టెలో మాయా శక్తులున్న ఒక చాతన్ ఉంటుంది ఆ చేతన్ ద్వారా నీకు కావాల్సిన పనులన్నీ చేయించుకోవచ్చు అని చెప్పి వరాహి వెళ్ళిపోతుంది కానీ చుడువన్ పోటీ ఆ చేతన్ని ఒక బానిసలా చూస్తాడు దాని పట్ల చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు సహనం కోల్పోయిన చేతన్ పోటీ మద్యం తాగుతున్నప్పుడు తన దగ్గరకు వచ్చి నా నోట్లోకి చూస్తే నరకం కనపడుతుంది అని చెప్తుంది మందు తాగిన మత్తులో ఉన్న చొడువన్ పోటీ చాతన్ నోట్లోకి చూస్తాడు వెంటనే చాతన్ తన ప్రాణాన్ని లాక్కుని చంపేస్తుంది మెల్లమెల్లగా అతని కుటుంబంలో ఉన్న సభ్యులందరినీ చంపేస్తుంది ఆ చాతన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి ఎంతోమంది అతీత శక్తులు ఉన్న మాంత్రికులు వచ్చి ప్రయత్నిస్తారు కానీ చాతన్ వాళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తుంది చివరిగా ఆ కుటుంబంలో చివరిగా మిగిలిన కొడువన్ పోటీ మమ్ముటి ఆ చేతన్ని బంధించడానికి వస్తాయి ఆ చేతన్ కుడువన్ పోటీని కూడా చంపేసి అతని శరీరంలోకి వెళ్ళిపోయి అదే రూపంలో ఉండిపోతుంది ఈ చేతన్ అనే ఎలిమెంట్ నాకు బాగా నచ్చింది ఇలాంటి థాట్స్ అండ్ ఐడియాస్ రావడం చాలా రేర్ ఇలాంటి థాట్ని ఒక సినిమాగా తీయడం అంటే చాలా కష్టం ఒకవేళ వర్కౌట్ అయ్యింది అంటే తుంబాడ్ అండ్ బ్రహ్మయుగం లాంటి మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చే సినిమాలు వస్తాయి మూవీలో మనం చేతన్ని ఒకే ఒకసారి చూస్తాం అది కూడా దేవన్కి వచ్చే కళలో ఆ విజువల్ ఇంకా నా మైండ్లోనే ఉంది ఆ చేతన్ యొక్క బాడీ డిజైన్ కానీ దానికి చేసిన మేకప్ కానీ టూ గుడ్ ఎప్పుడూ చూడని విజువల్ని చూపించారు హ్యాట్స్ ఆఫ్ ఫర్ దర్ వర్క్ థర్డ్ ఎలిమెంట్ ఈజ్ యక్షి గుర్తుందా మ్యాన్ షీఈ్ ఐరన్ లేడీ ఆమెను చూస్తేనే భయం వేస్తుంది ఇమాజిన్ మీరు ఒక్కరే ఒక అడవిలో ఉన్నప్పుడు ఆమె మీకు కనిపిస్తే మీ పరిస్థితి ఏంటి ఆమె క్యారెక్టర్ ఏంటి అనేది కూడా మనకు చెప్పరు జస్ట్ టూ టైమ్స్ కనిపిస్తుంది మూవీలో అవుట్ ఆఫ్ నో వస్తుంది ఎందుకు వస్తుందో తెలియదు ఒక్క మాట కూడా మాట్లాడదు చాలా సైలెంట్గా ఉంటుంది చూడ్డానికి కూడా భయంకరంగా ఉంటుంది సేమ్ టైం బాగుంటుంది ఆ క్యారెక్టర్ నన్ను చాలా థ్రిల్ చేసింది ఆ ఒక్క క్యారెక్టర్ని పెట్టి ఇంకో సినిమా తీయాలనుంది నాకు ఫోర్త్ ఆస్పెక్ట్ ఈస్ ఆ భవనం మొత్తాన్ని తన ఆధీనంలో పెట్టుకుంది చేతన్ అది ఎక్స్పెక్టెడే బట్ ప్రీ క్లైమాక్స్లో దేవన్ ఒక చిన్న దారిలో వెళ్తున్నప్పుడు రెండు చివర్ల గోడని అడ్డంగా పెట్టి ఆ చోటు చిన్నదైపోయేలాగా దాని టాప్ కిందకు వచ్చుతూ ఉంటుంది అండ్ కుడువన్ పోటీ కొడుకు ఆ భవనంలో ఉండగా ఆ రూమ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతూ ఉంటుంది ఐ వాజ్ షాక్డ్ ఇలాంటి మ్యాజికల్ ఎక్స్పీరియన్స్లు ఇచ్చే సినిమాలు చాలా తక్కువ వస్తాయి సో బ్రహ్మయుగం ఈజ్ మస్ట్ వాచ్ ఈ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ వల్ల ఈ క్యారెక్టర్స్ రైటింగ్ వల్ల నాకు మూవీ బాగా నచ్చింది దట్స్ ఇట్ గైస్ టెల్ మీ యువర్ ఒపీనియన్స్ ఇన్ కామెంట్స్ అబౌట్ బ్రహ్మయోగం మూవీ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో బాయ్